హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎలుకల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం. వీటిని గురించి తెలుసుకునే ముందులో మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద నోటిఫికేషన్ బెల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, రండి. నెంబర్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఎలుకను కనుక గమనించినట్లయితే వాటికి ఏవి కనబడితే వాటిని కొరికి పాడు చేస్తుంది. ఇంట్లో ఉన్న బట్టలు అయితే కానివ్వండి, న్యూస్ పేపర్స్ అయితే కానివ్వండి, లేదా చెక్క వస్తువులు అయితే కానివ్వండి, ఏవి చూసినా వాటిని కొరికి పాడు చేస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే, మీరు ఎలుక యొక్క పంటిని కనుక గమనించినట్లయితే ఆ ఎలుక యొక్క పళ్ళ సైజు సంవత్సరం మొత్తానికి 5 ఇంచులుగా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల దానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల పంటి సైజు కనుక కొంచెం పెరిగినా కూడా అవి ఏవి కనబడితే వాటిని కొరికి ఆ పంటి సైజుని తగ్గించుకొని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన దేశంలో రాజస్థాన్ అనే స్టేట్లో ఉన్న కర్ణిమాత ఆలయంలో చూసుకున్నట్లయితే అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన ఆహారాన్ని ఎలుకలు వచ్చి తింటాయి. అలా ఎలుకలు వచ్చి తిన్న ప్రసాదాన్ని అక్కడున్న భక్తులు మహాభాగ్యంగా తింటారు. అలా ఎందుకు తింటున్నారని అక్కడున్న భక్తులను అడిగితే వారు చెప్పిన సమాధానం ఏంటంటే, ఎలుకలు తిన్న అమ్మవారి యొక్క ప్రసాదం తిన్నట్లయితే వారికి ఎటువంటి జబ్బున్నా కూడా తగ్గిపోతుందని వారి యొక్క నమ్మకం అంట. ఇలాగా మన దేశంలో ఎలుకలకి ఇంత ప్రాధాన్యత ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు గనక మనుషుల్ని గనక గమనించినట్లయితే నీళ్ళల్లో గాలి పీల్చుకోకుండా 1 నుండి 2 నిమిషాల వరకు ఉండగలరు. కానీ ఎలుకలను గనక గమనించినట్లయితే మ్యాక్సిమం 3 to 4 నిమిషాల వరకు అవి ఉండగలవు. అందువలన అవి నీళ్ళల్లో పాకుతా టాయిలెట్ హోల్స్ నుండి బయటికి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలుసుకునే ముందర మనుషులకి అసలుకి చెమట ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మనుషులకి చెమట ఎందుకు వస్తుందంటే, మన చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ కనుక ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే మన బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువగా కాకుండా ఉండటానికి మన శరీరంలో నుండి చెమట అనేది బయటకు వస్తుంది. కానీ ఎలుకల్ని కనుక గమనించినట్లయితే మనుషుల్లాగా వాటికి చెమట అనేది రాదు. అయినా కానీ తన యొక్క బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి మనుషులకి విభిన్నంగా అవి ఏం చేస్తుందో చూద్దాము. అది ఏం చేస్తుందంటే, తన తోకలో రక్త కణాలని డైలేట్ చేసుకుంటూ కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా డైలేషన్ అండ్ కాంట్రాక్షన్ వల్ల బయట టెంపరేచర్ అనేది వేడిగా ఉన్నా కూడా తన బాడీ టెంపరేచర్ వేడిగా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటుంది.